ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కాల్షియం బాగా ఎక్కువ ఉన్న ఆహారాల్లో నువ్వులు నెంబర్ వన్ స్థానం అని నేను చెప్తూ ఉంటాను ఎముకలు పుష్టిగా బలంగా ఉండాలి అంటే ఆస్టియోపరైసిస్ రాకుండా ఉండాలంటే నువ్వులు తినండి ఏదో ఒక అని చెప్తుంటాను నువ్వుల్ని కాల్షియం కొరకే అందరూ వాడుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ మోకాళ్ళ నొప్పులు ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న మరి రకరకాల ఆర్థరైటిస్తో బాధపడేవారికి నువ్వులు చాలా హెల్ప్ చేస్తున్నాయని సైంటిఫిక్గా నిరూపించబడింది అంటే మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారికి ఏ రూపంలో ఇన్ఫ్లమేషన్ వచ్చేట్లా నొప్పులు వస్తున్నా అలాంటి వారికి అలాగే నొప్పులు ప్రారంభ దశలో ఉన్నవారికి నొప్పులు రాకుండా చేయటానికి ఇక తొలగించడానికి నువ్వులు అద్భుతంగా ఉపయోగపడతాయట ఎందుకంటే నువ్వుల్లో ఉండే ఫైటోకెమికల్స్ కానీ కాల్షియం కానీ చాలా ఎక్కువ ఉంటాయి తక్కువలో ఎక్కువ అందుతాయి అనమాట ఇవన్నీ వీటి వల్ల ఏమవుతుందంటే జాయింట్స్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ని నువ్వులు బ్రహ్మాండంగా తగ్గిస్తున్నది అని సైంటిఫిక్గా నిరూపించారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో సెర్బియా దేశం వారు రోజుకి పదిహేను గ్రాముల నువ్వులు నువ్వుల్లో ఉండే ఫైటోకెమికల్స్ కానీ కాల్షియం కానీ ఇవన్నీ ప్రధానంగా నొప్పులు తగ్గించడానికి అద్భుతంగా ఎలా ఉపయోగపడుతున్నాయంటే కీళ్ల సందుల్లో జాయింట్స్లో ముఖ్యంగా మోకాళ్ళ భాగంలో అక్కడ ఇన్ఫ్లమేషన్ వస్తుంది అక్కడ ఇన్ఫెక్షన్ కలిగి ఆ కార్టిలేజ్ దెబ్బతింటుంది జిగురును ఉత్పత్తి చేసే పొరలు దెబ్బతింటాయి ఆ కణజాలను దెబ్బతింటుంది జిగురు ఉత్పత్తి కాకపోయినా నొప్పులు ఎక్కువ అవుతాయి అట్లాగే కార్టిలేజ్ అరిగిపోతున్నా పగిలిపోతున్నా నొప్పులు ఎక్కువ అవుతాయి మరి దీనికి కారణం ఆ జాయింట్ స్పేస్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ అన్నమాట ఆ ఇన్ఫ్లమేషన్ నువ్వులు బ్రహ్మాండంగా తగ్గిస్తున్నాయని రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో సెర్బియా దేశం వారు నువ్వుల్ని రోజుకు పదిహేను గ్రాములు మీరు ఏ రూపంలో అంటే నువ్వుల పొడి చేసుకుని కూరల్లో వేసిన చట్నీల్లో వేసుకుంటున్న అట్లాగే మీరు పులకాల పిండిలో వాడిన నువ్వుల పొడి దీంతోపాటు నువ్వులు చేసుకు తిన్నా ఎలా వాడుకున్నా నెల రోజులు వాడేసరికి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇన్ఫ్లమేషన్ జాయింట్స్లో తగ్గుతున్నది నువ్వుల వల్లని వీళ్ళు సైంటిఫిక్గా నిరూపించారనమాట అంటే నొప్పులకి నువ్వులు ఇంత బాగా ఉపయోగపడతాయి కేవలం కాల్షియంను అందించటమే కాదు అని మీరు గ్రహించాలన్నమాట ఇక్కడ అందుకని ఆ జాయింట్స్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ ముఖ్యంగా ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటారు ఆ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనేవి ఫిఫ్టీ వన్ పర్సెంట్ తగ్గుతున్నదంటే అంటే చాలా మంచి మేలు నువ్వులు చేస్తున్నాయి కాబట్టి ఆస్టియో ఆర్థరైటిస్ కానీ ఆస్టియోపొరోసిస్తో బాధపడేవారు కానీ అట్లాగే రొమటైడ్ ఆర్థరైటిస్ ఉండి జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ ఉన్నవారు కానీ ఇంకా రకరకాల ఆటోమిన్ డిజార్డర్స్ వల్ల వచ్చే ఇబ్బందులు ఉన్నవారు కానీ ఈ నువ్వులను ఇట్లా వాడుకుంటే చాలా చాలా మంచిది అనమాట ప్రతిరోజు ఇక నువ్వుల వల్ల మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి కలిగే రెండో మేలు ఏంటంటే నువ్వుల్లో సెసామిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది ఇది కొంతమంది కార్టిలేజ్ అరిగిపోయింది బొక్కలు అరిగిపోయినాయి అంటారు కదా ఇప్పుడు గుర్రం కాలు గిట్టకి నాడాలు ఉంటాయి నాడా అరిగిపోతే నాడా మారుస్తారు మన ఎముక ఎముక రాపిడికి గురవ్వకుండా పైన కార్టిలేజ్ అని ఉంటుంది ఆ కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వటం వల్ల నొప్పులు విపరీతంగా వస్తాయి అందుకనే చెప్పలు మార్చేసేసి మరి ఆర్టిఫిషియల్గా చెప్పలు వేస్తున్నారు అక్కడ ఈ కార్టిలేజ్ డ్యామేజ్ని నువ్వుల్లో ఉండే సెసామిన అనే కెమికల్ కాంపౌండ్ డ్యామేజ్ కాకుండా నిరోధిస్తుందట ఇది రెండవ లాభం అట్లాగే నువ్వుల్లో కాల్షియం వంద గ్రాముల నువ్వులు తీసుకుంటే పద్నాలుగు వందల యాభై మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది ఈ కాల్షియం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఆస్టియోపొరోసిస్ లాంటి ఎముకలు గొల్లబారకుండా ఎముకలు బలంగా ఉండేటట్టు వాళ్ళకి బాడీకి అసలు వెయిట్ ఉన్న బాడీని మోసే విధంగా ఎముకలు స్ట్రాంగ్గా తయారేటట్టు నువ్వులు చేస్తాయి ఇలాంటి మూడు లాభాలని మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు ఆస్టియో ఆర్థరైటిస్తో బాధపడేవారు నువ్వుల్ని రోజుకి పదిహేను ఇరవై గ్రాములు చక్కగా ఉపయోగించుకుంటే చక్కగా పొందొచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం